సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు చంద్రకాంతం చేపలు కొనటానికి ఫిష్ మార్కెట్ కి వెళ్తుంది. ఏం బాబు, చేపలు ఎంత? పెద్ద చాపొచ్చి 400 అమ్మా, చిన్న చాపొచ్చేసి 150 అమ్మా. ఏందయ్యా, ఎందుకు అంత బిరం చెప్తాను? ఏం డిస్కౌంట్ లేదా ఏంది? ఏందమ్మా, ఎక్కడికొచ్చి ఏమడుగుతుండ్రు? ఇక్కడ డిస్కౌంట్ ఆఫర్లు ఏముండవు, ఫిక్స్డ్ రేట్. ఏంది వీడు ఇంతగనం రేట్ చెప్తాండు, ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే ఆ చేపలు అమ్మేవాడితో, బాబు నాకు ఆ చిన్న చేప ఇయ్యవా? గీ చిన్న చేపనా? గీ తీసుకొని ఏం చేస్తారమ్మా? ఇదేం సరిపోతుంది? కూర వండుకోడానికి, దాన్ని పెంచుకోడానికి. అది విని ఆ చేపలు అమ్ముకునేవాడు షాక్ అవుతాడు. చేపల్ని వలేసి పట్టుకునేటోళ్ళని చూసినా గాని పెంచుకునేటోళ్ళు కూడా ఉంటారా? సర్లే గట్లనే గాని అని చెప్పి ఆ చిన్న చేపను ఒక పాలిథీన్ కవర్లో నీళ్లు పోసి అందులో పెట్టి ఇస్తాడు. చంద్రకాంతం ఆ పాలిథీన్ కవర్ తీసుకుని తనలో తాను మురిసిపోతూ ఇలా అనుకుంటుంది, అమ్మా పెద్ద చేపలకి అంతగనం రేటా? ఇప్పుడు ఈ చిన్న చేపని మా ఇంట్లోనే పెంచి ఇది పెద్దయ్యాక కూర చేసుకొని తింటా. వాస్ చందు, నువ్వు తోపే అని తనని తాను మెచ్చుకుంటూ మురిసిపోయింది ఆ చిన్న చేపని. అనుకున్నట్టుగానే తన ఇంటి వెనకాల ఒక గుంత తవ్వి అందులో నీళ్లు వేసి ఆ చిన్న చేపని అందులో వేస్తుంది. అలా దానికి రోజూ ఆహారం పెడుతూ ఉంది. కొన్ని రోజులు గడిచాయి, అయినా ఆ చేప పెద్దగా పెరగలేదు. అది చూసి చంద్రకాంతం మనసులో, ఏందిది, ఇన్ని రోజులైతాంది ఒక్క ఇంచు కూడా పెరగలేదు, దీనికి రోజు టైంకి ఫుడ్ కూడా ఇస్తానా, అయినా ఇంకా పెరగలేదు, ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఆలోచనలో పడుతుంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. తన మనసులో, ఒకసారి మా అత్తమ్మను అడుగుదాం, తన దగ్గర మ్యాజిక్ వస్తువులు చాలా ఉంటాయి కదా, ఏదో ఒకటి గీ చేప పెరగడానికి హెల్ప్ చేస్తుందో ఏమో అని మనసులో అనుకుని వెంటనే సూర్యకాంతం దగ్గరికి వెళ్తుంది. సూర్యకాంతం మంచం పైన పడుకొని ఉంటుంది. మెల్లిగా మంచం పైన కూర్చొని సూర్యకాంతం కాళ్ళు ఒత్తుతూ ఉంది. అది గమనించిన సూర్యకాంతం, ఏందే పొద్దు పొద్దుగాల కాళ్ళు పట్టినావు, ఏంది సంగతి, ఈసారి ఏం స్కెచ్ చేసినావు? అదత్తమ్మా, మొన్న చాపల మార్కెట్ కి వెళ్లిన కథ. అక్కడేమో పెద్ద చాపల్ని మస్తు పిరం చెప్తుండు, అందుకు నేను చవకలో వస్తుందని ఒక చిన్న చాప కొని తెచ్చాను. దాన్ని పెంచి పెద్దయ్యాక కూర వండుకొని తిందామనుకున్నా, కాని అది ఇంకా పెద్దగా పెరగనే లేదు. మీరే నాకు హెల్ప్ చెయ్యాలత్తమ్మా. అందుకేనా గప్పట్నుంచి నన్ను కాకాబడతాన్నావు? అయినా గది బెరకపోతే నన్నేం చేయమంటవే? గాలిగొట్టే పంపు దాని నోట్లో పెట్టి దాన్ని పెద్దగా చేయాలంటవా ఏంది? అట్లా కాదత్తమ్మా, మీ కాడ ఏదో ఒకటి మ్యాజిక్ వస్తువు ఉంటది కదా, దాని ద్వారా ఆ చాపను పెద్దగా చేయండి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. ఓసే పిచ్చిదానా, అది పెరగడం అనేది దాని హిజాబ్తో పెరుగుతుంది, దాన్ని మనమేం చేయలేము, పైగా గది సృష్టి విరుద్ధమే అని అంటుంది. దానికి చంద్రకాంతం ఏడుస్తూ బుంగమూతి పెట్టి ఇలా అంటుంది, అంతేలే అత్తమ్మా, ఊర్లో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తావు, పోయినసారి ఆ గర్భవతి అమ్మాయి కూడా హెల్ప్ చేసినావు, అంతకు ముందు ఇంకొక అమ్మాయి కూడా హెల్ప్ చేసిండ్రు, కానీ నాకు మాత్రం హెల్ప్ చేయనే చేయరు. ఏం పిల్లలు, మా అత్తమ్మ గర్భవతి కొడలికి హెల్ప్ చేయడం మీరు చూడలేదా? అయితే వెంటనే చూసేయండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని ఏడుస్తున్నట్లు నటిస్తుంది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో ఇలా అంటుంది, నీకు వాళ్లతో కంపారిజన్ ఏందే, అయినా వాళ్లకి నీకున్నంత అత్యాస లేదు. ఎప్పుడు నీకు నేను ఏ హెల్ప్ చేసినా నీ అత్యాస బుద్ధితో దాన్ని చెడగొట్టుకుంటావు గదనే. మీకు హెల్ప్ చేయడం ఇష్టం లేదు, అందుకే గిసోంటి సిల్లీ రీజన్స్ వెతుక్కుంటున్నారు అని అంటుంది. దానికి సూర్యకాంతం ఇక చేసేది ఏమి లేక తనకి ఒక పౌడర్ ఇస్తుంది. అది ఇస్తూ, ఇగో పిల్ల,
నువ్వేడుస్తున్నావు కాబట్టి గిదిస్తాన్నా. గీ పౌడర్ని అది తినే ఫుడ్డులో కలుపు, గది తొందరగా పెరుగుతుంది అని అంటుంది. అది తీసుకొని చంద్రకాంతం ఆ చేపల ఫుడ్లో కలిపి రోజు చేపకి తినిపించేది. అలా ఆ చేప కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చింది. అది చూసిన చంద్రకాంతం ఎంతో సంతోషపడింది. అది రోజురోజుకి పెరగడం చూసి తనలో అత్యాశ కూడా పెరిగింది. మనసులో, అత్తమ్మిచ్చిన మ్యాజిక్ పౌడర్ బాగానే పనిచేసింది, నా చిన్న చేప ఇంత పెద్దగా అయింది, దీన్నిప్పుడు కోసి కూర వండితే మంచిగా 2 రోజులు తినచ్చు. కానీ వద్దులే, ఇంకా 2 దినాలు పెంచుకుంటే మంచిగా కోసి ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా అమ్మితే ఫుల్ పైసలు కూడా వస్తాయి కదా అని అనుకుని ఆ గుంతను ఇంకొంచెం కొంచెం పెద్దగా చేసింది. అలా ఆ చేప పెరుగుతూ పెరుగుతూ ఒక జెయింట్ ఫిష్ లా అవుతుంది. చంద్రకాంతం ఆ గుంతను పెద్దగా తవ్వుతూ తవ్వుతూనే ఉంది. అది కూడా ఒక మినీ సైజ్ చెరువులాగా మారిపోతుంది. ఆ చేప సైజుతో పాటు ఆకలి కూడా పెరిగింది. దాని ఆకలికి రోజుకు 10 మంది తినే ఫుడ్ తినేది. దానితో చంద్రకాంతం, అబ్బా ఇంతగణం తిండి తింటాంది ఇది, ఇంకా దీన్ని మేపడం నా వల్ల అయితనే లేదు, జల్దిన ఊర్లో ఉన్న వాళ్ళకి దీన్ని అమ్మేయాలి అని అనుకుని ఊర్లో ఉన్న వాళ్ళందర్నీ పిలిచి వేలంపాట వేస్తుంది. కానీ అంత పెద్ద చేపని చూసి అందరూ భయపడి ఆమెతో ఇలా అంటారు, ఏందమ్మా గిది చేపన్నావు, చేపెక్కడైనా గింత పెద్దగుంటదా, ఇది ఖచ్చితంగా తిమింగలమే, మేము తిమింగలంని దినం. సరే గది చేపనే అనుకుందాం, దాన్ని పట్టుకునేది ఎవడు, కోసేదెవరు, వాంబో మా వల్ల కాదమ్మో, దీన్ని నువ్వే ఉంచుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో చంద్రకాంతం ఆ చేపని అమ్మలేక దానికి ఆహారం పెట్టలేక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన సూర్యకాంతానికి విషయమంతా అర్థమై, నేను నీకు ముందే చెప్పిన గదనే నీకు అత్యాశ ఎక్కువే అని, గిసోంటి పాడు పని ఏదో ఒకటి చేస్తావని నాకు ముందే తెలుసు, ఇంకా ఏడ్చేం లాభం, ఇంకా దానికి రోజు సేవలు చేస్తూ ఉండు. ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మా, అది ఒక రోజుకి 10 మంది తినే ఆహారం తింటాంది, దాన్ని మేపడం నా వల్ల కాదత్తమ్మా, మీరే ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్ అత్తమ్మా అని బ్రతిమాలుతుంది. ఇక చేసేది ఏం లేక సూర్యకాంతం తన మ్యాజిక్తో ఆ చేపను ఆకాశంలోకి లేపి దాన్ని ఊరి చివర ఉన్న నదిలోకి వదిలేస్తుంది. అది చూసి చంద్రకాంతం, మంచిగా ఫిష్ కర్రీ వండుకొని తిందామనుకున్నా, అది బాయే ఇది బాయే అంటూ బాధపడుతూ ఉంది.